ఆదిలాబాద్ పట్టణంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. వాల్మీకి నగర్ లో అమృత్ పథకం నిధులతో మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పట్టణాల అభివృద్ధికి కేంద్రం కేటాయించే ప్రత్యేక నిధులను రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని పాయల్ శంకర్ తెలిపారు. పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అమృత్ పథకం ద్వారా ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి నీటి ఎద్దడిని నివారించాలని ఈరోజు వాల్మీకి నగర్లో 10 లక్షల లీటర్ల మంచినీటి కెపాసిటీ గల ఈరోజు ఓహెచ్ఎస్ఆర్కు భూమి పూజ చేయడం జరిగింది. మనిషి జీవనాధారమే నీరు, నీటి తర్వాతనే మనిషి జీవించడానికి మిగతా విషయాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పటికీ ఆదిలాబాద్ పట్టణంలో 1 కోటి లీటర్ల చిల్లర ఓహెచ్ఎస్ఆర్లు ఉన్నప్పటికీ మరో ఇంకో 1 కోటి లీటర్ల సామర్థ్యం గల పట్టణంలో ఓహెచ్ఎస్ఆర్లు నిర్మించడానికి ఒక ప్రణాళిక సిద్ధమైంది. రేపు ఇదే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఈ ఆదిలాబాద్ పట్టణంలో మంచినీటి సమస్య లేకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పట్టణాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఆయా మున్సిపాలిటీలకు కావలసిన నిధులన్నీ కూడా అమృత్ పథకం ద్వారా ఇప్పటికే గతంలో ఉన్నప్పుడు ఇచ్చింది, మరి ఇప్పుడు కూడా నిధులు వచ్చినాయి. ఈ యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా నిర్వహించి ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మంచినీటి సమస్యనే కాకుండా మురుగునీటి కాలువలు కూడా ఆదిలాబాద్ పట్టణంలో లేనటువంటి కట్టడం, ఈ యొక్క ఆదిలాబాద్ పట్టణం నుంచి పూర్తిగా మురుగునీరు అంతా కూడా ఆయా చెరువులు, మిగతా లాండాసంగి అదేవిధంగా అనుకుంటా భీమసరి ఆ యొక్క వాగులలో కలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నీరు కూడా కలుషితం కావడం వల్ల తాగడానికి వీరు లేకుండా అక్కడ చేపలకు కూడా చేపల వేటకు కూడా ఇబ్బంది. ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు ఇప్పటికైనా దళితులపై విషం గక్కడం